రోడ్ మీద పండ్లు అమ్ముకొని బతుకుతున్నా. ఇక నాకు బుక్కెడ బువ్వ పెట్టేటోళ్ళు ఎవ్వరు లేరు. గవర్నమెంట్ నుంచి ఏం సాయం లేదు. ఎవ్వరేమో ఒక రూపాయి ఇయ్యరు. వేస్ట్. ఎవ్వరి కేసుడు కూడా వేస్ట్. ఓటే బంద్ చేసుకున్నది బెస్ట్. గవర్నమెంట్ పేదోళ్ళకి బాగా చేస్తున్నాను ఉంది కేసీఆర్ గాని ఎవరికి చేసిండో ఎక్కడ బోర బండల 30 సార్లు అప్లికేషన్ పెట్టినా ఈ సేవల. ఏంది డబుల్ బెడ్రూమ్లకు అందరికి వచ్చినాయి. మాకు అందరికి ఫోన్లు చేస్తున్నారు, మాకు ఫోనే వస్తలేదు. ఒక కొడుకు ఉండి ఒక కొడుకు చచ్చిపోయిండు. ఇక నేను ఒక్కదాన్ని అనాథనైనా. ఇక కిరాయి బండి పెట్టుకొని గిడ పూటపాటు మీద ఉంటున్నా. పింఛన్ గిట్ట వస్తలేదా అమ్మా? పింఛన్ గిట్ట ఏం లేదు సార్. నాకు అప్లై చేయలేదా? రాదంట కదా. ఇప్పుడు 53 ఉన్నా నేను. రాదంటానంటే అక్కలే కూకున్నా. ఒక కొడుకు ఉన్నాడు 28 సంవత్సరాలు ఉన్నాడు. రేపు 10 నెలల ఆ కొడుకు చచ్చిపోయిండు. బూర బండి ఇడిచిన బీరం కూడా కొచ్చి కిరాయికి బతుకుతున్నా. ఇప్పుడు పండ్లు అమ్ముకొని కిరాయి కట్టుకోవాలి. ఇగో ఏడంటే ఆడ తింటున్నా చూడు. పని చేసుకునేటోళ్ళకు పేదోళ్ళకు ఎవ్వరు సాయం చేయలేరు సార్. ఎవరు ఒక్క రూపాయి నేను ముసల్దాన్ని కానీ వచ్చిన కానీ ఎవరిది ఒక్క రూపాయి దీనిలే. ఎవరు ఒక్క రూపాయి కూడా సాయం చేయలే. బూర బండలో ఇండ్లు వచ్చినాయి, ఇండ్లకి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి అని 10-10 వేలు ఇచ్చిండు. మాకు ఒక్క రూపాయి ఇస్తే ఇక అన్నం సాక్షిగా ఒక్క రూపాయి కూడా ఇయ్యలే మాకు. ఈ సేవకాడ గుట్లే పోయి మాట్లాడినాము. వస్తాయి వస్తాయి అన్నారు. ఎవడు మింగిండో ఎక్కడో మాకైతే ఒక్క రూపాయి లేదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఇక ఎవరు గెలిచినా గిదే బతుకు సార్. మాకు గిదే బతుకు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా తేడా ఉందా? ఇక తెలంగాణ వచ్చింది కానీ చేసినకే చేసిండు. పేదోనికి అయితే ఏం చేయలేడు. ఏం అస్సలు 5 పైసల సొత్తు చెందలేదు కేసీఆర్ది మాకు. ఇక బియ్యం 10 రూపాయలకు 2 రూపాయల కిలో 1 రూపాయి కిలో బియ్యం చేసిండు. 1 రూపాయి కిలో బియ్యం కూడా కొట్టేసిర్రు నాది. బాలనగర్ 10 మాటలు తిరిగినా. బాలనగర్ బోర బండకెళ్ళి బాలనగర్ అప్లికేషన్ పెట్టించిన ఆడ కూడా రాలేదు. ఇప్పుడు ఇక ఎవరితోనా నేను బియ్యం ఆడుకొచ్చుకుంటా, వండుకుంటా, తింటా, ఇక్కడ వస్తా. ఇప్పుడు 10 నెలల ఇక్కడ వచ్చి బీరంగూడెంకి వచ్చి 25 సంవత్సరాలు బోర బండల్లే ఉన్నా. మోతినగలరా. ఎవరికేసినా ఓటు ఎవరికేసినా కానీ నీకు ఏం ఎవరు సాయం చేస్తలేరు సార్. ఎవరు 5 పైసల సొత్తు కూడా సాయం లేదు. ఇక నాద బతుకునాది ఇది.